నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. గిరిజనులు ఆరాధ్య దైవంగా భావించే సేవాలాల్ మహారాజ్ జన్మదినాన్ని సెలవు దినంగా ప్రకటించారు. దీంతో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో గిరిజన సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. గిరిజనులను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నారని, సముచిత స్థానం కల్పించలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గిరిజనులకు న్యాయం జరుగుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ గారిని గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. పూనా కాడుతుంది మీకు. ఆరోగ్య దైవం సంసేవాలని గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఆరోగ్య దైవం సంసేవాలని గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై సేవాలాల్ మహారాజ్ గారి జయంతి శుభ సందర్భంగా మరి ఎంతో మంది ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా కూడా పట్టించుకోకపోకుండా మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి సేవాలాల్ జయంతి రోజున ఆప్షనల్ హాలిడేగా ప్రకటించడం సంతోషకరమైనటువంటి విషయం. మరి అదేవిధంగా ఈ సేవాలాల్ మహారాజ్ గారి విగ్రహాన్ని హైదరాబాద్ నడి బోర్డులో పెట్టడానికి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం కూడా చాలా సంతోషాన్ని ఇచ్చేటువంటి విషయంగా మేము భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే గిరిజనులు అడవులలో, పుట్టలలో, కొండలలో, కోనలలో బ్రతుకుతూ జీవనం కొనసాగిస్తున్నటువంటి క్రమంలో మరి ఆనాడు కూడా రిజర్వేషన్ ప్రకారంగా కాంగ్రెస్ ప్రభుత్వమే మమ్మల్ని గుర్తించింది. ఈరోజు రిజర్వేషన్ ద్వారాగా మేము అందరిలో కూడా కలిసిపోయి ఈరోజు సమాజంలో, నవ నిర్మాణ సమాజంలో మేము పునాదులు కదులుతున్నామంటే కాంగ్రెస్ పార్టీ పుణ్యమే. కాబట్టి యావత్ గిరిజన బిడ్డలందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ వెన్నుదండగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిన్న అసెంబ్లీ సభలో మన గిరిజన ఎమ్మెల్యేలందరూ కలిసి ఆయనతో పాటు మన మిర్యాల కూడా శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారిని హాలిడే ప్రకటించాలని కోరడం జరిగింది. వారు ముఖ్యమంత్రి గారు అప్పుడు వెంటనే స్పందించి ఆప్షనల్ హాలిడే 15/16 ఆప్షనల్ హాలిడేగా ప్రకటించడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన నల్గొండ మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హైదరాబాదు సిటీలో వారు బంజారా భవన్ దగ్గర సేవాలాల్ గారి విగ్రహం ప్రతిష్ట చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రేపు మిర్యాలగూడలో జరగబోయే 15వ తారీఖున జరిగే జయంతికి శ్రీ సంత్ సేవాలాల్ గారి జయంతిని పెద్ద ఎత్తున మన మిర్యాలగూడ శాసనసభ్యులు గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది. మీరందరూ గిరిజన సోదరి సోదరులందరూ గురించి పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము.